ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి ఆర్సీబీ జట్టుకు సూపర్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు బ్యాట్స్మెన్ విధ్వంసం ముందు ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు. మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు విజయం సాధించిందంటే ఆ జట్టు బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో విరుచుకుపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమికి కోహ్లీ సిరాజ్ ప్రధాన కారణమని చెప్పాలి. ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో కోహ్లీ అత్యంత నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీ20 మ్యాచ్ లో వన్డే బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ 16 ఓవర్ వరకు క్రీజ్ లో ఉన్నా కూడా 119 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం ఆర్సీబీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక ఇదే మ్యాచ్ లో బౌలింగ్ సమయంలో సిరాజ్ ఓవర్ యాక్షన్ శృతిమించింది. అనవసరంగా ఫిలిప్ సాల్ట్ పై నోరు పారేసుకుని సిరాజ్ గొడవకు దిగాడు. ఇక అక్కడి నుండి ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ బౌలర్ల బౌలింగ్ ను సావగొట్టి వదిలాడు. సిరాజ్ పై కోపాన్ని సాల్ట్ ఆర్సీబీ బౌలర్లపై చూపించి పరుగుల వరద పారించాడు. సాల్ట్ విధ్వంసంలో ఆర్సీబీ కొట్టుకుపోయింది. 2 ఓవర్లు మాత్రమే వేసిన సిరాజ్ 28 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్ గొడవ పడ్డం కంటే బౌలింగ్ వేయడం మీద దృష్టి పెడితే బాగుంటుంది అని అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ పాప్ డుప్లసిస్ ఇద్దరు ఒక్కో పరుగు కూడబెడుతూ పోయారు. కానీ వీరిద్దరూ మెరుపు ఆరంభాన్ని అందించలేకపోయారు. ముఖ్యంగా కోహ్లీ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆర్సీబీ జట్టుకు 11 ఓవర్ల వరకు పెద్దగా స్కోరు లభించలేదు. మొదటి వికెట్ కు 82 పరుగులు జోడించిన తర్వాత పాప్ డూప్లసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోకుండానే 32 బంతులు ఆడి 141 స్ట్రైక్ రేట్ తో 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న గ్లెన్ మాక్స్వెల్ వచ్చాడు గాని అతన్ని ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయకుండా ఒకే ఒక బంతులో అవుట్ చేసి ఇంటికి పంపాడు మిచెల్ మార్ష్. విరాట్ కోహ్లీ 16 ఓవర్ వరకు క్రీజులో ఉన్నా కూడా 119 స్ట్రైక్ రేట్ తో 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక ఆర్సీబీ స్కోరు 150 పరుగులు దాటితే గగనమని అనుకుంటున్న తరుణంలో ఆ జట్టు బ్యాట్స్మెన్ మహిపాల్ లుమ్రార్ భారీ హిట్టింగ్ తో విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఏమాత్రం అవకాశం దొరికినా భారీ షాట్లు ఆడుతూ బౌండరీలు సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. ఇదే క్రమంలో అతడు కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహిపాల్ లుమ్రార్ అసాధారణ రీతిలో దూకుడు ప్రదర్శించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోరు చేయడంలో దోహదపడ్డాడు. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసే వరకు నాటౌట్ గా నిలిచి జట్టుకు 181 పరుగుల స్కోరు అందించాడు. మహిపాల్ లుమ్రార్ కేవలం 29 బంతుల్లోనే 186 స్ట్రైక్ రేట్ తో 54 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ లో మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీగా ముఖేష్ కుమార్ ఖలీల్ అహ్మద్ చెరొక వికెట్ తీశారు. 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆరంభం నుండి దూకుడుగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ లైన్ దాటించి స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఆర్సీబీ ఆటగాళ్లను చెడుగుడు ఆడేశారు. డేవిడ్ వార్నర్ 14 బంతుల్లో 22 పరుగులు, మిచెల్ మార్ష్ 17 బంతుల్లో 26 పరుగులు చేసి కొద్దిగా దూకుడుగా ఆడితే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మాత్రం సునామీకి బ్రాండ్ అంబాసిడర్లా రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాడు. 45 బంతుల్లోనే 193 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఫిలిప్ సాల్ట్ ఊచకోత దెబ్బకు ఢిల్లీ విజయం ఖాయమైంది. ఇక చివరిలో రోసావ్ 22 బంతుల్లో 35 పరుగులు, అక్సర్ పటేల్ 3 బంతుల్లో 8 పరుగులు చేసి ఢిల్లీ గెలుపుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఢిల్లీ జట్టుని గెలుపు తీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లు హర్షల్ పటేల్ 16 సగటుతో, సిరాజ్ 14 సగటుతో చెత్త బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బౌలర్లు ఎవరూ సరైన ప్రదర్శన చేయకపోవడంతో ఆర్సీబీ పూర్తిగా తేలిపోయింది. ఆర్సీబీ ఇప్పుడు 10 పాయింట్స్ తో 5వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ గనుక ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలి అంటే తర్వాత జరగబోయే 4 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. మరి ఆర్సీబీ ఏ మేరకు మిగతా మ్యాచ్లలో సత్తా చాటుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.